నమస్తే, సామాజిక చైతన్య వాణి ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు వేడుకలు. ఇసుక కొరతతో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. దేవినేని అవినాష్. హత్యాత్నాన్ని భగ్నం చేసిన నగరంపాలెం పోలీసులు. అసాంఘిక శక్తులను అరికట్టడంలో తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులకు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని మార్కెటింగ్ మరియు ప్రభుత్వ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ అమరవీరుల నివాళి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, మెరుగు నాగార్జున, ఎస్పీ విజయరావు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ 1886 శేషగిరి. ఓవర్ బాయ్ దేకో. నెక్స్ట్ మార్టన్. అలాగే సార్, ఇప్పుడు బాబు నెక్స్ట్ మార్టన్ రన్ ఫర్ స్టూడెంట్స్ ఫిమేల్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు బి నాగవర్షిక. బి నాగవర్షిక ఫస్ట్ ప్లేస్ రావాలమ్మ, తొందరండి. 37 థర్డ్ ప్లేస్ 700 గుంటూరు. 10-11 అలాగే ఏఎస్ఐ 1944 పెదకాకాని పిఎస్. మరాథాన్ రన్ సమాజానికి దేశ పరిరక్షణ కొరకు అందిస్తున్న సేవలను పురస్కరించుకుని ఆ దిశలో అసలు బాసినటువంటి అమరవీరులను వారి యొక్క త్యాగాలను స్మరణ చేసుకుంటూ జాతీయ స్థాయిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు మన జిల్లాలో జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, పోలీసు అధికార యంత్రాంగం మన జిల్లా స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో దేశ రక్షణ కొరకు అసలు బాసినటువంటి అమరవీరుల యొక్క సేవలను అలాగే సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే విషయంలో కానివ్వండి, అహర్నిశలు సమాజాన్ని సమాజంలో ఎదుగుతున్నటువంటి శాంతి భద్రత సమస్యలను కట్టడి చేస్తూ నేర రహిత సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న ఆ దిశగా ఆ విధి నిర్వహణలో అనేక మంది పోలీస్ అధికారులు అసలు బాసినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. ఆ క్రమంలోనే విధి ధర్మమే ప్రధానమైనటువంటి ఎజెండాగా కుటుంబానికి దూరంగా ఉంటూ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి పోలీస్ అధికారులను కూడాను గౌరవించాలి, గుర్తించాలి అనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా వారి కూడా వారాంతపు సెలవులు ప్రకటించడం, ఐఆర్ లాంటి వారికి ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించేటటువంటి పథకాల్లో 27% వారి వెసులుబాటు కల్పించడం, వారి వేతనాలను పెంచే దిశగా కొన్ని చర్యలు తీసుకోవటం, అలాగే క్రమంలో
పోలీస్ వ్యవస్థను సమాజానికి ఇంకా దగ్గర చేయాలి, ఇంకా పోలీసు పౌరులు సోదర భావంతో కలిసి పనిచేయాలి. అలాగే ఈ పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పురుషులకు సరిసమానంగా మహిళలను కూడాను ఈ విద్యుత్ నిర్వహణలోకి తీసుకురావాలని ఆలోచనతోటి సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పుల్లో భాగంగా మరి మహిళా పోలీసులు నియమించడం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సంస్కరణల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఆ దిశగానే మరి శాంతి భద్రతల పరిరక్షణ అంశాల్లో సంఘటనలో పశువులు బాసినటువంటి అమర అమరవీరుల యొక్క త్యాగాలను ఒకసారి స్మరణ చేసుకుంటూ వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ దిశగా వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని ప్రభుత్వ పరంగా తెలియజేస్తాం. ఇసుక కొరతతో వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. సోమవారం గుంటూరు అండాలపేటలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. ఇసుక కొరత వలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతుంటే వైసీపీ ప్రభుత్వానికి దొన్నపోతు మీద వాన పడిన విధంగా ఉందని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఏ విధంగా అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఇసుక సంబంధించిన భవన నిర్మాణ కార్మికులే కానివ్వండి, అదేవిధంగా దాని మీద ఆధారపడిన వివిధ వర్గాల ప్రజలు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు కానివ్వండి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా కానివ్వండి, పూర్తిగా విఫలం చెందింది ఒక బృందం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన సందర్భంగా చెప్పుకున్నాను. ఈరోజు కేవలం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు కానీ కాకుండా అమరావతి సెంట్రింగ్ అండ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్కి గౌరవ అధ్యక్షుడిగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నేను ఏర్పాటు చేస్తాను జరుగుతుంది. గతంలో 20 రోజుల క్రితం ఎవరైతే వివిధ జిల్లాల నుంచి చాలా మంది కార్మిక సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ గారి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు పడే కష్టం వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అది ఏ విధంగా అయితే కష్టాలు పడుతున్నారో అవన్నీ గారి చంద్రబాబు నాయుడు దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు దాదాపు 20 లక్షల మంది కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు పడే బాధలో మనం వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఈరోజు నేను ఒక టీవీలో చూశాను ఒక ఛానల్లో ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈరోజు పని లేక కష్టాలు ఉండలేక పిల్లలకు భోజనం పెట్టలేక ఒక దొంగగా మారిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పాటు అవడం నిజంగా చాలా సిద్ధి చేయ విషయం చెప్పుకున్నాను. కేవలం అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని చెప్పిన సహాయ మంత్రులే చెప్పుకున్నారు, దానికి కారణం చెప్పలేకపోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడుతున్నారండి, ఆ సమస్య పరిష్కరించడానికి ఏ విధంగా చేయాలని చెప్పి నాకు ఆలోచన కానివ్వండి. కాదే ఈ యొక్క రాష్ట్రంలో ఎంతో లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వారికి మనం సహాయం చేద్దామే పక్కగా ఉంటాం. ఈరోజు చేయమకున్న ఏదైతే తెలియని విధంగా ఈరోజు దున్నపోతున్న వర్షం పడితే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్పుకున్నాను. ఈరోజు అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే సామాజిక మధ్యమాలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వ్యక్తిగతమైన విమర్శలు, అబద్ధపు విమర్శలు, కేవలం అదే కాకుండా ఈరోజు నాయకుల మీద అబద్ధపు కేసులు బనాయించి వారిని వారి గుంటు నొక్కే ప్రయత్నం ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మీడియా మీద ఆంక్షలు కానివ్వండి, ప్రజల గుంతు వినిపించే మీడియా మీద ఆంక్షలు పెడుతూ చట్టం తీసుకురావడం కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి చెందింది. అదే విధంగా ఈరోజు 6 లక్షల కోట్లు అవినీతి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని ఆరోపించారు. ఈరోజు ఏ ఆధారం దొరక కేవలం మాటలు పడితే మేమేదో అవినీతి చేశామని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు అదే విధంగా వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు, రైతు భరోసా అని చెప్పని, వాహన మిత్ర అని చెప్పని, అందరికి అందజేసి అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పని. మీరు ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చి రైతులతో కానివ్వండి, అదే విధంగా ఎవరైతే వాహన మిత్ర ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు పడే కష్టాలు తెలుసుకోవాల్సిందిగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము కోరడం జరుగుతాను. అదేవిధంగా ఈరోజు
భర్త అడ్డుగా ఉన్నాడని, భార్య రౌడీలతో భర్తను చంపించాలని ప్లాన్ చేసింది. కానీ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో హత్యాయత్నం కుట్రను భగ్నం చేశారు. ఈ కుట్రకు సంబంధించిన వివరాలను గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. గుంటూరు ఏటగ్రహారంకు చెందిన షేక్ మస్తానీ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, గతంలో మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్న షేక్ గౌస్ బాషా దగ్గుబాటి బాలకోటేశ్వరరావుతో కలిసి తన భర్తను మట్టుపెట్టడానికి పన్నాగం పన్నింది. ముఖ్యంగా షేక్ మస్తానీ అనే ఒక లేడీ ఉన్నాడు. ఈమె గాజులు గారి వీధి. ఈమె వచ్చి మ్యారేజ్ చేసుకుని మౌలాలైన అతన్ని ఏటగ్రహారంలో ఉంటున్నాడు. అయితే ఈమెకి ఈమె భర్తకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మామూలుగా వచ్చేటటువంటి మనస్పర్ధలు వచ్చినాయి. ఈ క్రమంలో వీళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి షేక్ గౌష్ బాష వీళ్ళ నాన్న పేరు అబ్దుల్ రౌఫ్, ఇతనితోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఆ క్రమంలో ఈ విషయం ఆమె భర్తకు కూడా తెలియడం జరిగింది. వీళ్ళిద్దరే కలిసి ఉండేదానికి సాన్నిహిత్యానికి అడ్డూస్తున్నాడని భావించి ఆ మస్తానీ అనే ఆవిడ ఈ గౌస్ బాష అనే అతనితో కలుసుకొని ఇద్దరు మాట్లాడుకొని ఈమె యొక్క భర్త అయినటువంటి మౌలాలని అడ్డు తప్పించుకుంటే ఇక మన ఇద్దరం బాగా కలిసి ఉండొచ్చు అని ఒక ఆలోచన చేసుకొని అతను అడ్డు తప్పించాలని అనుకున్నారు. దానిలో భాగంగా అవసరమైతే ఖర్చు పెట్టుకునేదానికి కూడా ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు వరకైనా ఖర్చు పెట్టాలని ఇచ్చేసుకున్నారు. దానిలో ఈ గౌష్ బాష అనే అతను ఇతనికి పరిచయం ఉన్నటువంటి ఏటి అగ్రహారంలో రౌడీ షీటర్, ఇతని మీద షేక్ షఫీ ఇతని పేరు. ఇతను నల్లపాడులో ఇంతకుముందు గతంలో మీలో చాలామందికి కూడా తెలిసి ఉంటుంది, త్రిగుల్ మర్డర్ కేసు అని ఒకటి ఉంది. 3 హత్యలు జరిగినాయి ఒకేదారి. దాంట్లో ముద్దాయి, దాంట్లో ఇతనితో పాటు ఇంకా ఉన్నారు చాలామంది. బట్ ఇతను షఫీ అనే అతను, ఈ షఫీతో పాటు ఇందులో దగ్గుబాటి బాలకోటేశ్వరరావు, ఇతను కూడా అదే త్రిగుల్ మర్డర్ కేసులో ముద్దాయి. మొదటగా గౌష్ బాష ఈ షఫీ అని అతను అప్రోచ్ అయ్యి మాట్లాడుకోవడం, దీనికి ఇంత పేమెంట్ మేమిద్దరం కలిసి చేస్తాం, మా ఇద్దరికి ఈ హెల్ప్ నువ్వు చేస్తే మేమిద్దరం కలిసి ఉంటాం అని చెప్పేసేసి అతనికి మద్యం పోయించి అదేవిధంగా ఈ డబ్బులు కూడా కొంత ఒక 30,000 రూపాయల దాకా 2 విడతలుగా ఇచ్చాడు. ఈ క్రమంలో అతను ఈ దగ్గుబాటి బాలకోటేశ్వరరావు గతంలో 3 హత్యల కేసులో ఇతను మర్డర్ అసోసియేట్ అయినటువంటి అతను కూడా పరిచయం చేసి తీసుకొచ్చి ఇతను కూడా నాతో పాటు ఉంటాడు, ఈ మనకి దీంట్లో హెల్ప్ అవుతాడని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకొని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళు ప్రయత్నాలు సాగిస్తుండగా మాకు అందిన సమాచారం మేరకు మేము నిన్న సాయంత్రం వీళ్ళని ఒక సమాచారంతో పట్టుకున్నాము. ఆ పట్టుకునే క్రమంలో వీళ్ళ దగ్గర మేము చెక్ చేయగా ఈ షఫీ అండ్ దగ్గుబాటి బాలకోటేశ్వరరావు ఎవరైతే రౌడీ షీటర్లుగా ఉన్నారో వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, కత్తులవి. వాటితో పాటు వీళ్ళందరూ గాంజాకు కూడా ఇంతకుముందు నుంచి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి అమ్ముకునేదానికైనా, అదేవిధంగా వీళ్ళు కూడా గాంజా అనేది సేవించడం బాగా రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. ఈ దురలవాట్లకు కూడా అలవాటు పడిపోవడం వల్లే బహుశా డబ్బుల కోసం, ఈజీ మనీ కోసం ఈ విధంగా వీళ్ళు ఇలాంటి మార్గాలు ఎంచుకున్నారు, చెడు మార్గాలని. ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాధితుల వద్ద నుండి జిల్లా కలెక్టర్ శ్యామల ఆనంద్ కుమార్, పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కొందరు బాధితులు మాట్లాడారు. Thank you.
పన్నికల్లు గ్రామం తాడికొండ మండలం. ఆ తాడికొండ గ్రామంలో పొలం ఉంది. ఆన్లైన్ సర్టిఫికేట్ ప్రకారం, సర్వే సర్టిఫికేట్ ప్రకారం 2 ఎకరాల 2.5 సెంట్లు భూమిని తగ్గించి 1 ఎకరం 74 సెంట్లకి వేసింది. అడంగుల ప్రకారం బిఆర్ఓ ఉత్తరత్తమ గారు నాకు తగ్గించి 30 సుజాత కలిగారు. నాకు అడంగులు తగ్గించిందని చెప్పించి నా పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరుచుకుంటున్నాను. అందరికి జగన్మోహన్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ నమస్కారం. అయితే నా ముఖ్య విషయం ఏంటంటే, నా పొలంలోకి రానివ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దగ్గుబాటి మల్లయ్య అనే ఆయన, వాయిసెర్ల వెంకటేశ్వర్లు, గుట్ల వెంకటేశ్వర్లు, వాయిసెర్ల వరదయ్య అనేవారు నా భూమిని ఆక్రమించి ఇప్పుడు గత 6 సంవత్సరాలు పొలంలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తే నా పొలంలోకి రాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి నా పొలం నాకు ఇప్పించమని అందరినీ కోరుతున్నారు. దయచేసి ఇప్పుడు ఎంతో మంది నాబోటు చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ భూములు కూడా ఆక్రమించుకొని వాళ్ళకి అదేమన్నా అడిగితే వాళ్ళని కొట్టడము చేయటము చేస్తున్నారు సార్. దానికి కాబట్టి నా ఇది దయవుంచి నాకు అన్నీ న్యాయం చేయమని నేను కోరుతున్నాను. పోలీసు అధికారులు కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిపించి మాట్లాడారు సార్. మాట్లాడితే వాళ్ళ నెంబర్ 667లో ఉన్నది, నాది 6520 సర్వే నెంబర్లో ఉన్నది. నాది నా భూమిని వాళ్ళు అడ్డంగా అడ్డపడుతున్నారు. అదే కర్రలు తీసుకునేది, 15 మంది వచ్చేది దాడి చేసినట్టు ఎదురు ఒక గుండాతనం చేస్తున్నారు సార్ వాళ్ళు. కాబట్టి ఆ వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అంటే తాడేపల్లి అద్దుకుంటున్నాను నేను. మొత్తం 5 ఎకరాలు 18 సెంట్లు సార్ మాది. అయితే అన్నీది నాంది కలిపి, అన్నయ్య తరఫున ఎవరు లేదు, నాన్న తరఫున మేము 4 ఉన్నాం. ఇప్పుడు 2003 కాంచి మేము చూస్తున్నాం. 80లో మాకు పొలం వచ్చింది. 81లో అమ్మేశారని ఎంఆర్ఆర్ గారు అంటున్నారు. తాడేపల్లి ఎంఆర్ఆర్ గారు భద్రం కోసం అంటారు. ఆయన మీరు ధర్మా చేస్తే మేము అన్నాడు మీకు ఇచ్చేస్తాం సెంతమ్మా, నాకు మీరు చేయొద్దు తీసేయండి, ధర్మా చేయొద్దని చెప్పి తీపిచ్చేసారు. 2 నెలలు టైం తీసుకున్నాడు. 2 నెలలు టైం తీసుకొని ఏం చేశాడంటే వాళ్ళ కాడికి వెళ్ళి 15 లక్షలు తెచ్చుకున్నాడంట. అయితే మాకు తెలిసింది, తెలిసాక మేము వెళ్ళాం. వెళ్తే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నా కాడ రికార్డ్ లేదు, ఏం చేయమంటాను, చెల్లు పట్టిపోయింది, దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నాడు. తర్వాత శ్రీనివాసరావు అంట, ఆయన పేరు తిరుపతి శ్రీనివాసరావు అంట, ఆయన నా మీద కుర్చీ కూడా ఎత్తాడు సార్. ఎవరు తాడిపల్లి ఎమ్మరావు గారు. ఆయన తర్వాత ఈయన వచ్చాడు పద్దనం కోసం. మాకు న్యాయం జరగదు సార్. ఇప్పుడు కలెక్టర్ కాడికి వస్తున్నాను, ఎస్పీ దగ్గరకు వస్తున్నాను, తర్వాత తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్నాము. ఎన్ని సార్లు పెట్టినా మాకు న్యాయం అనేది జరగట్లేదు. మాకు న్యాయం కాదు సార్. ఆ రోజుల్లో మా అన్నయ్య చంపేశారు భూముల గురించి. అది మేము ఏమి చేయలేకపోయాం. ఒంటి వాళ్ళు అయిపోయాం మేము. మేము మాది వాళ్ళం, ఒక ఇంటి వాళ్ళు అయిపోయాం. మాకు అండలేరు, డబ్బు లేదు, ఉన్న భూములని నూకేశారు వాళ్ళు. ఇప్పుడు నాన్న పొలం కోసం పెట్టాం, అన్నయ్య పొలం వదిలేసాం, నాన్న పొలం కోసం పెట్టాం. ఆ నాన్న పొలాన్ని మాకు ఇప్పిస్తే మేము ఉన్న వారసులు, మాకు ఇల్లుల్లో అద్దెలు కట్టలేకపోతున్నాం, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం మేము. పట్టించుకోవట్లే, ఇక్కడికి ఎన్నిసార్లు తిరుగుతాను నేను, తిరిగి తిరిగి నేను అన్ని పట్టుకుపోయాను. నాకు యాక్సిడెంట్ కూడా అయినది, నా ఆరోగ్యం కూడా బాగోట్లేదు. ఎన్నిసార్లు తిరిగినా నాకు ప్రయోజనం లేకుండా అయిపోతుంది. అది నాకు న్యాయం జరగాలి సార్. నాకు న్యాయం జరిగితే నాకు పరిష్కారం అవ్వాలి. ప్రతి నెల 5వ తేదీలోగా అంగన్వాడీలకు జీతాలు ఇవ్వాలని అంగన్వాడీ కార్మికులు డిమాండ్ చేశారు. పలు సమస్యల పరిష్కారానికి సోమవారం గుంటూరు అమరావతి రోడ్లోని ఆంధ్రప్రదేశ్ కమిషనర్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మ మాట్లాడుతూ, పేద ప్రజలకు చెందిన చిన్నారులకు విద్యాభ్యాసం చేసే అంగన్వాడీ కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం మంచి విధానం కాదు అని సూచించారు.
జిల్లాల నుంచి ముఖ్య నాయకత్వం రావడం జరిగింది. ఈ సమస్యలు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాయి. అంగన్వాడీలు ఈరోజు పేద పిల్లలు, గర్భిణీలు, బాలింతలు సేవలు చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళకి ఇచ్చే అతి తక్కువ వేతనం కూడా నెల తరబడి ఇవ్వట్లేదు. కనీసం 5వ తారీఖు లోపు వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రెండవది, ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ కోసం సెంటర్ రద్దులు 15 నెలల నుంచి ఇవ్వట్లేదు. గ్యాస్ బిల్లులు నెల తరబడి పెండింగ్ ఉన్నాయి. టీఏ బిల్సు దాదాపు 2 సంవత్సరాల నుంచి లేవు. అమృత హస్తం బిల్లులు ఈరోజు దాదాపు 1 సంవత్సరం నుంచి ఇవ్వట్లేదు. ఈ విధంగా సెంటర్ల నిర్వహణ కోసం వర్కర్లే ఈరోజు 30,000-40,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి సెంటర్లు నడుపుతూ ఉన్నారు, అప్పులు వడ్డీలు తీసుకొచ్చి. దీనివల్ల ఈరోజు అంగన్వాడీల మీద భారం విపరీతంగా పెరుగుతూ ఉంది. పిల్లలు వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఈరోజు అంగన్వాడీలు దాదాపు 40 సంవత్సరాల నుంచి సేవలు చేసి రిటైర్డ్ అవుతూ ఉన్నారు, ఎటువంటి పెన్షన్ ఉండట్లేదు. రిటైర్డ్ అయిన బెనిఫిట్ కూడా 2015 నుంచి ఇవ్వలా ఇచ్చేది వర్కర్కి 50,000, హెల్పర్కి కేవలం 20,000 ఇస్తారు. అవి కూడా ఇంతవరకు ఇవ్వని పరిస్థితి ఉంది. పోనీ వీళ్ళేమన్నా గ్రామాల్లో ఇచ్చే పెన్షన్ అన్నా ఇస్తారంటే వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పేసి ఈరోజు సాధికారత సర్వేలో చెబుతూ ఉన్నారు. ఈ సాధికారత సర్వేలో ఉద్యోగులు అనే పేరు తొలగించండి అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసాం, మినిస్టర్ గారిని కలిసాము, కమిషనర్ గారు కలిసాం, ఇంతవరకు ఆ పేరు తొలగించట్లా. దీనివల్ల ఈరోజు రిటైర్డ్ అయిన అంగన్వాడీలు కొంతమందికి దేవాలయాల దగ్గర అడుక్కునే పరిస్థితి నెట్టబడతా ఉన్నారు. అందుకనే పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తా ఉన్నాం అన్ని చోట్ల. అంగన్వాడీ పిల్లలకు కూడా అమ్మఒడి పథకం ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లనే ఈరోజు అంగన్వాడీల కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, రేషన్ కార్డులు తొలగించకూడదని, జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లనే చివరిగా ఈరోజు హెల్పర్లు చాలా పనిచేస్తూ ఉన్నారు. అమృతాస్తం వచ్చిన తర్వాత హెల్పర్ల పనిభారం పెరిగింది, కానీ వీళ్ళకి అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని జీవో కూడా ఉంది, కానీ ఈరోజు రాజకీయ ధోరణితో హెల్పర్ల ప్రమోషన్ సక్రమంగా అమలు కావట్లేదు. గ్రామము మున్సిపాలిటీ వార్డు ప్రాతిపదికన ఈరోజు సీనియర్ల హెల్పర్లందరికీ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి రాజకీయ వేధింపులు ఏవైతే ఉన్నాయో ఆపాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు వేడుకలు. ఇసుక కొరతతో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది, దేవినేని అవినాష్. హత్యాత్నాన్ని భగ్నం చేసిన నగరంపాలెం పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.